ఆడాలి అసలు వాస్తవంగా నిజామాబాద్ జిల్లా మండలం ఎడపల్లి కుర్నాపల్లి గ్రామస్థులము మేము వాస్తవ్యులము. నా పేరు లక్ష్మీకాంతయ్య కమ్మరి, అంటే కచ్చిరాజు లక్ష్మీకాంతయ్య అంటారు. అయితే మేము చూసినటువంటి యొక్క చరిత్ర మేము ఎన్నడూ కూడా అబ్జర్వేషన్ చేయలేదు. అయితే అది మొన్నటి రోజున అంటే 3 రోజుల క్రితము మాకు అది పురావస్తు శాఖ వాళ్ళు చూసి దాన్ని తీసి చూసి వాళ్ళు ఏర్పాటు చేసి విశ్వకర్మ యొక్క ఆ విగ్రహం అని చెప్పి చెప్పారు. అయితే ఆ విగ్రహంలో 5 ముఖాలు కలిగినటువంటి యొక్క భగవంతుడు మాకు స్పష్టంగా అగుపడ్డాడు. అంటే 5 ముఖాలు ఉన్నటువంటి వాళ్ళు అంటే విశ్వకర్మకే ఉంటాయి. అయితే ఆ 5 ముఖాల్లో ఆయన అప్పుడు ఆ కాలంలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ప్రణవవేదము అని చెప్పి 5 వేదాలు ఉండేటివి. ఆ 5 వేదాల్లోంచి వ్యాస మహర్షి 4 వేదాలుగా చేసేది. అయితే 5వ వేదం అనేటువంటి వేదము లేకుండా అయిపోయింది మన దగ్గర. ప్రణవం అంటే ఈ యొక్క ఈ కాలంలో ఉన్నటువంటి యొక్క టెక్నీషియన్, ప్రపంచంలో మొత్తం ప్రఖ్యాతి కాంచినటువంటి టెక్నీషియన్ ఆ ప్రణవ వేదంలో ఉంది. దాని గురించి మీ యొక్క పురావస్తు వాళ్ళు కానీ దేవాదాయ శాఖ వాళ్ళు కానీ దాని యొక్క నిర్మాణం గురించి మీరు శ్రద్ధ వహించి దానికి ఏదో సమకూర్చి మాకు ఆలయాన్ని నిర్మాణం చేయిస్తారని చెప్పి మేమందరం కోరు మా యొక్క విశ్వకర్మ వాళ్ళమందరం కలిసి మేము కోరుకుంటున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా